కశ్మీర్ పేరు వినగానే మంచు దుప్పటి కప్పిన ప్రదేశాలు ప్రకృతి రమణీయ దృశ్యాలు మదిలో మెదులుతాయి. కశ్మీర్కు కేవలం పర్యాటకంగానే కాకుండా మరో ప్రత్యేకత కూడా ఉంది. అవే రాతి కళాకృతులు. కశ్మీర్ నాగరికత మొదలైనప్పటి నుంచి వివిధ రాతి కళాకృతులు దేశంలోని పలు ప్రాంతాలకు ఎగుమతయ్యేవి. సిబ్బంది కొరతతో పాటు వంశపారంపర్యంగా ఈ వృత్తిని కొనసాగించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపకపోవడం వల్ల ఈ కళలు క్రమంగా ఉనికి కోల్పోతున్నాయి. కశ్మీర్ ప్రజలకు రాతి కళాకృతులతో ప్రత్యేక అనుబంధం ఉంది. బయటి ప్రపంచానికి ఈ చెక్కడాలు పెద్దగా తెలియనప్పటికీ ఈ వృత్తిని లోయలోని ప్రజలు వారి జీవితంలో ఓ ముఖ్యమైన భాగంగా భావిస్తారు. కశ్మీరీ నాగరికతలాగానే ఈ కళ కూడా పురాతనమైనది. గృహాలు నిర్మించడంలో అవసరమైన అన్ని రకాల రాళ్ల నుంచి గార్డెన్లలో వినియోగించే అద్భుతమైన శిల్పాలను ఇక్కడ తయారు చేస్తారు. కశ్మీర్ ప్రజలు రూపొందించే రాతి కళాకృతుల్లో ప్రపంచ ప్రసిద్ధ మొఘల్ గార్డెన్లు, జామా మసీద్, మక్దూమ్ సాహిబ్ మందిరం, ఇతర ముఖ్యమైన ప్రదేశాల ఫౌంటైన్లు ఉన్నాయి. పెస్టల్స్, మోర్టాన్స్, హమాం స్లేట్ల వంటి రాతి చెక్కడాలకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. అయితే సిబ్బంది కొరత, వృత్తిగా ఎక్కువ మంది దీన్ని ఎంచుకోకపోవడం వల్ల ఈ కళ క్రమంగా ఉనికిని కోల్పోతోంది. ఇప్పటికీ కొంతమంది కార్మికులు శ్రీనగర్ ను కలిపే హైవే వెంబడి సెంపోరా అనే ప్రాంతంలో రోడ్డు పక్కన వర్క్షాప్లు నడుపుతున్నారు. ఇక్కడ కార్మికులు తమ శ్రమతో అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నారు. ఈ రాతి శిల్పులను కశ్మీరులో సాంగ్ తారాష్ అని పిలుస్తారు. వీళ్లు రూపొందించే రాతి చెక్కడాలకు మంచి డిమాండ్ ఉంది.